హే, మీరెప్పుడైనా ఏదైనా డిస్కషన్ అవుతున్నప్పుడు మాట్లాడడానికి తడబడ్డారా? అంటే ఈ విషయం గురించి నాకన్నా వాళ్ళకే తెలుసులే, లేదా తెలిసినా ఇప్పుడు వద్దులే ఏమనుకుంటారో ఏంటో అనేమైనా. లైఫ్లో మనకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, అంటే కొన్ని కాన్వర్జేషన్స్లో, ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్లో అందరూ ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ డిస్కషన్కి ఏం కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నామే అని. ఇలాంటివి క్లాస్ రూమ్లోనే కాదు, కాలేజ్ క్యాంటీన్ దగ్గర అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఏదైనా ఫంక్షన్లో కానీ, బేసికలీ ఎప్పుడైనా అలా గ్రూప్లో ఉన్నప్పుడు. ఒక టీవీ షో దగ్గర నుంచి ఆఫీస్లో ఏదైనా ప్రోగ్రామ్ వరకు, పాలిటిక్స్ నుంచి స్పోర్ట్స్ వరకు, ఇలా ఎన్నో టాపిక్స్లో ఇది మనకు ఎదురయ్యే సిచ్యువేషన్. ఇలా ఓ 2-3 సార్లు అయ్యింది అనుకో, ఇంకా స్లోగా మన మీద మనకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. పోనీ ఏమైనా మాట్లాడదామంటే, లేదా మనం కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేద్దామంటే, వద్దులేబ్బా మళ్ళీ మనం జోక్ మెటీరియల్ అయిపోతాం, అదేదో ఇలా కామ్గా ఉంటే సరిపోతుంది కదా అని ఫిక్స్ అవుతాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను చాలాసార్లు ఉన్నాను. అంటే ఎలా అంటే, చెప్పడానికి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా, లేదా అరే అది ఆ విషయం గురించి నాకు కొంచెం ఓ మాదిరిగా తెలిసిన ఒక్క మాట మాట్లాడేదాన్ని కాదు, ఏ మనకంటే వాళ్ళే ఇంటెలిజెంట్లేబ్బా, వాళ్ళకి ఇది కూడా తెలిసి ఉండదా అని అనిపించేది, లేదా ఈ టాపిక్ గురించి మనకు ఎక్కువ తెలియదులే, ఎందుకు మధ్యలో దూరడం అని అనుకునేదాన్ని. వాళ్ళు జోక్స్ వేస్తేనో, ఏదైనా మాట్లాడితేనో జస్ట్ నవ్వుతూ, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేలో వెంకటేష్లా, యా యా యూఆర్ రైట్ అని అనుకుంటూ ఉండిపోయేదాన్ని. కొంచెం టైం పట్టినా ఐ ఫైనలీ రియలైజ్డ్, అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కదా. ఏ ఇద్దరు సిమిలర్ సిచ్యువేషన్స్లో పుట్టి పెరిగి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అకాడమిక్ నాలెడ్జ్, ఆర్ బేసికలీ వాళ్ళ లైఫ్లో ఫేస్ అయ్యే రకరకాల సిచ్యువేషన్స్ మీద ఈ అవేర్నెస్ అనేది డిపెండ్ అవుతుంది. నాలాంటి వాళ్ళు చాలామందే ఉండుంటారు. మనకి పక్కన వాళ్ళ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అబ్బే మన మీద మనకు ఉండదు. అండ్ ఐ థింక్ మనం అనుకునే దానికంటే ఎక్కువ ఈ కాన్వర్జేషన్స్లో మాట్లాడగలం. ఒకవేళ నిజంగానే ఆ టాపిక్ గురించి తెలియదే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా షో గురించి మాట్లాడుతున్నారు, ఆ పేరే మీరు ఎప్పుడు వినలేదు, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం అలా కామ్గా ఉండిపోకుండా. అఫ్కోర్స్ కొంచెం అది డిఫికల్టే, తెలియని విషయాన్ని ఎవరినన్నా అడగాలంటే ఏంటి వీళ్ళకి ఇది కూడా తెలీదా అని ఎక్కడ అనుకుంటారో అని. పర్లేదు, బట్ బిలీవ్ మీ, ఒకసారి అలా అడిగి చూడండి. చాలామంది హెల్ప్ చేయడానికే చూస్తారు, టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంతమంది ఫన్ చేయొచ్చు, బట్ డోంట్ లెట్ దట్ స్టాప్ యూ ఫ్రమ్ లెర్నింగ్. సో నెక్స్ట్ టైం మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే మాత్రం ఐ వుడ్ సే ఇట్స్ ఓకే, మీకు ఏమైనా తెలియదంటే ఇట్స్ ఓకే ఎవరైనా నవ్వినా, ఇట్స్ ఓకే ఒక టాపిక్ గురించి మనం మళ్ళీ మళ్ళీ అడగాల్సి వచ్చినా, బట్ మనం అడగాలి అని ఆ స్టెప్ ఏదైతే తీసుకున్నామో దట్ ఇస్ వాట్ ఆల్ దట్ మ్యాటర్స్. ముందు మీరు మీ మీద మీకున్న సెల్ఫ్ డౌట్ పక్కన పెట్టి ఫర్దర్గా స్టెప్ తీసుకోండి. సో అది ఇవాళ సంగతి ఏంటంటే ఆన్ సమోసా విత్ సాహిత్య. మీరు ఈ ఎపిసోడ్కి కానీ కనెక్ట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. టెల్ దెమ్ ఇట్స్ ఓకే టు నాట్ నో ఎవ్రీథింగ్, ఇట్స్ ఓకే టు లెర్న్ అని. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.